ఓం నమ శివ శ్రీమాత్రి నమః. మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్కారం. మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టు అదృష్ట మూలికల గురించి. ఈరోజు మనం అదృష్ట మూలికల్లో ఉత్తరాషాఢ నక్షత్రం సంబంధించిన మూలికల గురించి మాట్లాడుకుందామండి. ఇది పనస చెట్టు, చూడండి. ఇది మందార చెట్టు. ఈ రెండు మన ఇంటి దగ్గరలో ఉండే మొక్కలేనండి, నర్సరీలో కూడా దొరికేస్తాయి. ఇది ఉత్తరం వైపు వేరుని, ఈ పనస చెట్టు వేరుని, అలాగే మందార చెట్టు వేరుని విధి విధానంగా కనుక సంగ్రహించి తావీజులో బంధించి మనం ధరించినట్లయితే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, రవి మహాదశ జరుగుతున్న వారికి అదృష్టాన్ని ఇస్తుంది. గొప్ప కెంపులాగా పనిచేస్తుంది, కెంపు కంటే బాగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది. కెంపు కంటే బాగా పనిచేస్తుంది. సరే, ఎప్పుడు తీసుకోవాలి? ఈ రెండు చెట్లు వేరుని ఆదివారం నాడు కానీ, బుధవారం నాడు కానీ, గురువారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, శనివారం నాడు కానీ, ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న రోజున విధి విధానంగా సేకరించాలి. మరి ఎప్పుడు తీసుకోకూడదు? సోమవారం మంగళవారాల్లో ఉత్తరాషాఢ నక్షత్రం వస్తే ఆ రోజున ఇటు వేర్లు తీసుకోకూడదు. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, ఇవి ఎక్కడ దొరుకుతాయండి చెట్లు? నర్సరీలు దొరుకుతాయి, ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మనకి గ్రామాల్లో కూడా చెట్లు ఉంటాయి. ఈ నక్షత్రం రోజున చక్కగా చెట్టుకి ధూపదీప నైవేద్యం సమర్పించి మనసులో కోరిక చెప్పుకొని ఈ నక్షత్రం వారు, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఈ వేరుని సేకరించినట్లయితే కనుక అదృష్టాన్ని కలిగిస్తుందని శాస్త్రం చెప్తుంది. మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను, ఇవి నేను సొంతగా చెప్పేది కాదండి. మన ఋషులు, మన ఆస్ట్రాలజర్స్ ఏ నక్షత్రాలకు ఏ మొక్కలకు పెట్టుకోవాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రత్నాన్ని ధరించాలి, ఏ మొక్కకు పూజించాలి, ఏ మొక్కని పెట్టి పూజించాలో కూడా చెప్పడం జరిగింది. నేను దాని నుంచి సేకరించి చెప్తున్న విషయాలు మాత్రమే. మీకు మొక్కలు చూపించడం వల్ల కొంత అవగాహన వస్తుందని ఈ చిన్న ప్రయత్నం. ఏదన్నా తప్పులుంటే, దోషాలుంటే క్షమించండి. మీరు విధి విధానంగా మాత్రం సేకరించడం ప్రయత్నం చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఇమ్మీడియట్గా చూడగలుగుతారు. మీరు ఇంతగా నన్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం సంబంధించిన రెమెడీ అండి. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా దేవతా మొక్కల్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.